హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్యామ్శాల ఫిట్నెస్ ఛానల్ అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి జిమ్కి వెళ్ళే ప్రతి అండి ఫిట్నెస్ ఫ్రీక్స్ ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్ అండ్ కోరిక అదేంటి అంటే భయా మాకు సిక్స్ ప్యాక్ ఎప్పుడు వస్తుంది సిక్స్ ప్యాక్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సిక్స్ ప్యాక్ రావడానికి ఎంత టైం పడుతుంది ఓకే సి సిక్స్ ప్యాక్ అనేది ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి కోరిక అండి ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా సరే మనకు సిక్స్ ప్యాక్ అవుతాయి చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క జిమ్ ఉంటుంది అనమాట సో ఇవాళ మన టాపిక్లో నిజంగానే సిక్స్ ప్యాక్ రావడానికి రోజులు పడుతుంది ఓకే అండ్ ఈ నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ ఈ టైం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే అండ్ మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా థర్టీ డేస్ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది సో ఇవి నిజమా కాదా ఓకే బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక మంచి క్లారిటీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఇది సిక్స్ ప్యాక్ ఈ నెంబర్ సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ టెన్ ప్యాక్ అనేది అందరికీ ఒకేలా ఉండడం కాదు దాన్ని సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ టెన్ ప్యాక్ అన్నారు ఓకే మనకి అబ్డోమినల్ ఏరియాలో ఉండే మజిల్స్ యాప్స్ అంటాము దాన్ని మనం ఈ సిక్స్ ప్యాక్ అనే నెంబర్ ఫేమస్ అయింది కాబట్టి యాప్స్ సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ అని చెప్పి ఫేమస్ అయింది అంతేకాని ఇది సిక్స్ ప్యాక్ ఎయిట్ సిక్స్ ప్యాక్ అనేది నెంబర్ అందరికీ సిక్స్ ప్యాక్ ఉండాలని లేదండి కొంతమంది సిక్స్ ఉంటుంది కొంతమందికి ఎయిట్ ఉంటుంది కొంతమంది టెన్ ఉంటుంది అండ్ ఈ నెంబర్ అనేది మన జెనెటికల్ స్ట్రక్చర్ అండ్ మన స్కెలిటికల్ స్కెలిటల్ స్ట్రక్చర్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట ఓకే సో ఇప్పటి నుంచి సిక్స్ ప్యాక్ కాదు యాప్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీరు ఓకే సో మీకు ఈజీగా ఉండడం కోసం నేను సిక్స్ ప్యాక్ అంటూ ఉంటే మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు అండ్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది భయ్య ఈ ఈ సిక్స్ ప్యాక్ రావడానికి అంటే ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్ అండి ఓకే డైట్ అంటే ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ మీ బాడీ వెయిట్ దగ్గర ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఫైబర్ మంచి వాటర్ తీసుకోవడం ఇవన్నీ కలిపితే హెల్దీ డైట్ అంటాం విత్ విత్ అలాంగ్ విత్ న్యూట్రిషన్ ప్రాపర్ న్యూట్రిషన్ ఓకే అండ్ మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారో లేదో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి ఓకే క్యాలరీ డెఫిసిట్ అంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మీ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఆల్రెడీ ఛాన్సలు చెప్పాను మీకు దానికోసం ఇంకా క్లారిటీ కావాలనుకుంటే పైన వస్తున్న ఐ బటన్ క్లిక్ చేస్తే మీ క్యాలరీస్ మీద క్యాలరీ అనే ఆ మ్యాటర్ మీద మంచి క్లారిటీ వచ్చే వీడియో చేసాను చూడండి ఒకసారి మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తక్కువ తీసుకున్నప్పుడు మీరు క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళి బాడీ ఫ్యాట్ని బర్న్ చేస్తుంది ఓకే సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్ అండ్ ఆ డైట్ కూడా క్యాలరీ డెఫిసిట్ డైట్ అయి ఉండాలి ఓకే ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆర్ ట్రైనింగ్ అనమాట ఓకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాప్స్ కూడా ఒక మజిలీనండి ఓకే జస్ట్ లైక్ మన షోల్డర్ షోల్డర్ కానివ్వండి బైసెప్ ట్రైసెప్ లెగ్స్ లాట్స్ ఎవ్రీథింగ్ దానిలోనే యాప్స్ మన అబ్డోమినల్ అవి కూడా ఒక మజిలే అనమాట సో వాటిని కూడా ట్రైన్ చేయాలి ఓకే సో ప్రతి ఒక్కరికి యాప్ మజిల్ ఉంటుంది మనం వాటిని రెగ్యులర్గా ట్రైన్ చేసినప్పుడు మినిమం టు మినిమమ్ వీక్లీ త్రీ టైమ్స్ అనే ట్రైన్ చేయాలండి మీరు వెయిట్ లాస్లో ఉన్న వెయిట్ గెయిన్లో ఉన్నా ఎక్కడున్న ఏ ప్రోగ్రాంలో ఉన్నా సరే కంపల్సరీ వీక్లీ త్రీ టైమ్స్ ట్రైన్ చేయండి సో అప్పుడు ఏంటి అంటే మనకి మిగతా మజిల్స్ ఎట్లా టోన్ అయ్యి ఒక షేప్ వస్తుందో అప్పుడు అవి కూడా టోన్ అయ్యి వాటికి ఒక డిఫైన్ షేప్ వచ్చి అప్పుడు మీకు డివైడ్ అయ్యి ప్యాక్స్ లా కనిపిస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రైనింగ్ కంపల్సరీ వీక్లీ త్రీ టైమ్స్ అయినా ట్రైన్ చేయండి ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇది ఏ ప్రోగ్రామ్ అయినా సరే కంపల్సరీ వీక్లీ త్రీ టైమ్స్ ట్రైన్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గుర్తు ఇది ఇది ఇంపార్టెంట్ అండి మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందనుకుందాం కొంతమందికి థర్టీ పర్సెంట్ ఉంటుంది వాళ్ళకి నాకు సేమ్ టైం పడుతుంది కదా సో థర్టీ డేస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మీకు ఆ సిక్స్ ప్యాక్ రావడానికి నా ఫిఫ్టీన్ డేస్ ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది ఓకే అండ్ మనకి మన బాడీలో యాప్స్ అనేది విజిబుల్గా కనిపించాలి అంటే కనిపించాలి విజిబిలిటీ రావాలి అంటే మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ సింగిల్ డిజిట్కి రావాలి అంటే నైన్కి రావాలి మినిమం నైన్కి వస్తే అప్పుడు మన బాడీలో యాప్స్ అనేది కనబడడం స్టార్ట్ అవుద్ది అనమాట ఓకే మేము దాని నుంచి వెళ్తున్న కొద్ది ఇంకా విజిబిలిటీ పెరుగుతూ ఉంటుంది ఓకే అండ్ అండ్ సో ఇప్పటి నుంచి ఎవరైనా సరే చెప్పినా నమ్మకండి ఈవెన్ మీ జిమ్లలో కోచ్లు మీ త్రీ మంత్స్ ఆఫ్ సిక్స్ ప్యాక్ చెప్పిచ్చేస్తాం ఓకే అండ్ యూట్యూబ్లో కూడా మీరు చూసినా నమ్మకండి సో మీకు ఎందుకంటే మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను స్టిల్ మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ అండి చాలామంది నన్ను పర్సనల్గా నాకు పర్సనల్గా కంగ్రాచులేట్ చేస్తున్నారు లేకపోతే నా వీడియోస్ నచ్చాయి లేకపోతే ఇన్ఫర్మేషన్ బాగుంది భయ అని చెప్తున్నారు చిన్న హెల్ప్ ఏంటి అంటే మీ సర్కిల్లో ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఫిట్నెస్ ఫ్రీక్చర్ అని ఉంటే అండ్ థ్యాంక్ యూ అండి అండ్ ఫస్ట్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ